ఆప్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది తనకు మరో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ గడువు పొలగించాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కొట్టేసింది జస్టిస్ కె విశ్వనాథన్ జెకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను తోసిపుచ్చింది అనంతరం వెకేషన్ బెంచ్ మాట్లాడుతూ తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు పిటిషన్ను పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ పేర్కొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానసిద్ధంగా ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ మరోవైపు తిహార్ జైల్లో శిక్షను ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం అయితే బెయిల్ పై బయట ఉన్నారు అయితే మే పదో తారీఖున బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జూన్ ఒకటి వరకు అంటే ఇరవై రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఢిల్లీలో జరిగినటువంటి ఆరో దశ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఇరవై రోజుల పాటు బెయిల్ అయితే లభించడం జరిగింది అయితే ఈ బెయిల్ జూన్ ఒకటో తారీఖున ఏడో దశ ఎన్నికలు ముగియడంతో కేజ్రీవాల్ బెయిల్ కూడా ముగుస్తుంది సో జూన్ ఒకటో తారీఖు తర్వాత అంటే జూన్ రెండు తారీఖున మళ్ళీ అధికారులకి కేజ్రీవాల్ లొంగిపోవాల్సిన అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఈ తరుణంలోనే ముందస్తుగా సుప్రీంకోర్టుని కేజ్రీవాల్ తరపున న్యాయ న్యాయస్థ కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే ఒక ఏడు రోజుల పాటు అంటే ఇప్పటికే ప ఏడు కిలోల బరువు తగ్గానని అదేవిధంగా కీటోన్ లెవెల్స్ కూడా పెరిగాయని చెప్పేసి కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు కేజ్రీవాల్ కూడా అనేక మార్లు పేర్కోవడం జరిగింది అయితే తిహార్ జైల్లో తనకి ఆరోగ్యం సహకరించడం లేదని అందుకే ఈ వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల పాటు తనకి బెయిల్ని మధ్యంతర బెయిల్ని పొడి పొడిగించాలని చెప్పేసి కూడా కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు పేర్కొనడం జరిగింది అయితే ఈ పిటిషన్ ఏదైతే ఉందో దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది అయితే జూన్ రెండో తారీఖున ఖచ్చితంగా తిహార్ జైల్లో అధికారులకి లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు పేర్కొంది దీంతో అటు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లోతో శ్రేణులతో పాటు ఇటు కేజ్రీవాల్లో కూడా తీవ్ర నిరాశ అయితే ఉందని చెప్పుకోవాలి అయితే దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది ఒక ఇంకొక దశ ఎన్నికలు మాత్రమే అంటే జూన్ ఒకటో తారీఖున లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యంగా కేజ్రీవాల్కి ఇలాంటి ఒక ఎదురుదెబ్బ తగలడంతో ఇదంతా బీజేపీ సర్కారు వెనుకుండి చేయిస్తున్న కుట్ర అనేసి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కావచ్చు అతిథి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే అనేక విమర్శలు అయితే గుప్పిస్తున్నారు కాకపోతే బీజేపీ వర్డ్ చూసుకుంటే న్యాయస్థానం సుప్రీం ధర్మాసనం ఏదైతే ఉంటుందో అది ఏ పొలిటికల్ పార్టీకి లొంగదని ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్షలు సమన్యాయంతో పడతాయని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు పేర్కోవడం జరుగుతుంది అయితే పూర్తిగా చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అనేక ఆరోపణలతో పాటు శిక్షను ఎదుర్కొంటున్నటువంటి కేజ్రీవాల్ మరోసారి జూన్ రెండో తారీఖున తిహార్ జైల్కి పరిమితం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది కెమెరామెన్ భరత్తో మానస్ రాజ్ న్యూస్